కల్కి 2898 AD ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. మూవీ గురించి చెప్పాలంటే నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది. ఎందుకు ఎక్సలెంట్ అంటున్నానంటే సెకండ్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది, ఫైట్స్ ఉంటుంది అనమాట. మన అమితాబ్ బచ్చన్ గారికి, ప్రభాస్ గారికి, అమితాబ్ బచ్చన్ వెసెస్ ప్రభాస్, అశ్వత్థామ వెసెస్ ఇంకా భైరవ్ అనమాట. నేనైతే ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ లెవెల్ ఫైట్స్ నేను చూడలేదు. ఇంగ్లీష్ మూవీస్ నేను పెద్దగా చూను, సో ఇండియన్ సినిమా హిస్టరీలో అయితే ఈ లెవెల్ ఫైట్స్ నేను చూడలేదు. అంటే క్లైమాక్స్ నిజం చెప్తా ఉన్నాను, అంటే అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ అని మనకు ట్రైలర్ నుంచే తెలుసు, కానీ ప్రభాస్ గారిని కూడా మహాభారతంలో ఒక క్యారెక్టర్కి కనెక్ట్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే స్పాయిలర్ అయిపోతుంది అది వచ్చేసి. సో మీరు థియేటర్లో చూస్తే క్లైమాక్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ గారి కామెడీ కూడా, ఆ బుజ్జితో కామెడీ కావచ్చు, అవన్నీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు మన చరిత్ర మైథాలజీ అనే దానికంటే మన హిస్టరీ, మన చరిత్ర అయిన మహాభారతాన్ని కావచ్చు, మహాభారతాన్ని, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ని, మన ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ని, మూడింటిని కలిపి తీసినారు. సో మూవీ అయితే నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ క్యామియోస్ కేవలం హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వీళ్ళని మాత్రమే కాదనమాట, డైరెక్టర్స్ కూడా వదలలేదు. రామ్ గోపాల్ వర్మ కావచ్చు, రాజమౌళి కావచ్చు, అనుదీప్ కావచ్చు, ఇంకా చాలా క్యామియోస్ ఉన్నాయి. ఓవరాల్గా ఒకటే చెప్తాను బ్రో, ఫస్ట్ హాఫ్లో చిన్న చిన్న అక్కడక్కడ స్లో పేస్ నరేషన్ ఉంటుంది డెఫినెట్లీ, ఇంకొంచెం బెటర్గా పెట్టిండొచ్చు కదా, మనకు మైల్డ్గా బోర్ కొట్టే సీన్స్ ఉంటాయి కానీ, బట్ కానీ ఓవరాల్గా సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు మూవీ బయటకు వచ్చేసరికి మన మూవీ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఎవరికి పెద్ద మూవీలో ఒక అమితాబ్ బచ్చన్, ప్రభాస్, ఇంకొక ఇద్దరు ముగ్గురికి తప్ప, మన దీపికా పడుకొని, ఆ సస్వత్ చటర్జీ, వాళ్ళ 4-5 మందికి తప్ప మూవీలో పెద్ద స్కోప్ లేదనమాట ఎవరికి. అంత స్కోప్ అంతా వీళ్ళే కొట్టేస్తారనమాట. సో ఎంతమంది గెస్ట్ అపియరెన్సెస్ ఉన్నా ఒక 5 మినిట్స్ లోపలే ఉంటుంది. బాగానే ఉంది అది, బౌంటీ కొంచెం డిఫరెంట్గా అనమాట. బుజ్జి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ ఇప్పుడు 2898లో ఎలా ఉంటుంది, సో దాంతో మాట్లాడడం కావచ్చు. అంటే టెక్నాలజీని నిజంగా ఫ్యూచర్లో 800 ఇయర్స్ తర్వాత ఏ లెవెల్లో డెవలప్ అవుతుంది టెక్నాలజీ, అది బాగా చూపించినారు మూవీ. అదే మైథాలజీ అనేది ఎందుకంటే హిస్టరీ అనమాట, హిస్టరీ ప్లస్ మీరు చెప్పినట్లు ఇంకా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అనమాట. సో ఇద్దరు ఎంజాయ్ చేస్తారు బ్రో, ఎవరైతే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ చూస్తామని వచ్చే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నాలుగు రోజుల్లో కొంచెం ఈ పేట్రియాటిక్ ఎలిమెంట్స్, దేశభక్తి కావచ్చు, కొంచెం మనకు చరిత్ర మీద మనకి ఇష్టం ఉంటుంది. నాకు రామాయణ మహాభారతం అంటే ఇష్టం, సో నాలాంటి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట వచ్చి. డెఫినెట్లీ ఏంటంటే ఇప్పుడు బాగుండదు అది, క్లైమాక్స్ లో తెలుస్తుంది అనమాట. ప్రభాస్ గారు ఒక క్యారెక్టర్ తో కనెక్ట్ చేస్తారు, అప్పుడు అక్కడ మీకు తెలుస్తుంది అనమాట. ఓవరాల్ రేటింగ్ నేను ఇప్పుడు నేను ఇవ్వలేను బ్రో, బట్ మంచి మూవీ. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం స్లో ఉంటుంది కానీ ఓవరాల్గా మంచి మూవీ, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. ఉంది ఒక, అది చెప్తాను కదా బ్రో, ఒక ఈ 4 తప్ప పెద్ద మూవీలు అందరిది 5 మినిట్స్ లోపలేనమాట. ఎంతమంది ఉన్నా 5 మినిట్స్ లోపలే, దిశా పటాని కూడా అంతే 5 మినిట్స్. మేబీ సెకండ్ పార్ట్లో ఏమైనా ఉండొచ్చేమో, ఇచ్చినారు బ్రో, బట్ ఎవరైతే కమల్ హాసన్ గారి కోసం వస్తారో, ఒకటే ఒకటి చెప్తాను, కమల్ హాసన్ గారికి మూవీలో 10 నిమిషాలు మించి అండ్ స్క్రీన్ స్పేస్ లేదనమాట, సెకండ్ పార్ట్లో ఉంటుంది, కల్కి పార్ట్2లో ఉంటుంది. బాగానే ఇచ్చినారు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ కమల్ హాసన్ గారు దిగుతా ఉన్నట్లు ఇంకా చూపించినారు అనమాట రంగంలోకి. సో ఫస్ట్ పార్ట్ లో ఏంటంటే ఇట్స్ క్లైండ్ ఆఫ్ ప్రభాస్ వెసెస్ అమితాబ్ బచ్చన్, సెకండ్ పార్ట్ లో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ వెసెస్ కమల్ హాసన్ లాగా ఉండబోతుందని నేను అనుకుంటాను. ఆ లెవెల్, ఆ లెవెల్ సస్పెన్స్ ఏం లేదు మరి, ఆ లెవెల్ బాహుబలి 2 వై కట్టప్ప కిల్డ్ బాహుబలి, ఆ లెవెల్ లేదు కానీ, బట్ ఇచ్చినారు అంటే కమల్ హాసన్ గారు దిగితే ఎలా ఉంటుంది, హ్యాపీగా థియేటర్కి వస్తారనమాట ఇంకా సెకండ్ పార్ట్. థ్యాంక్ యూ బ్రో. సినిమా అయితే అదిరిపోయిందన్న, కల్కి సినిమా చాలా బాగుంది, నా కళ్ళకి అయితే మాత్రం సూపర్గా ఉంది. నేను ఈరోజు నిజంగా చాలా అదృష్టం చేసుకున్నా అనిపించింది, ఎందుకంటే హిట్ అయిన సినిమాకి ఆ గెటప్ వేయడం, ఆ రివ్యూ చెప్పడం నిజంగా చాలా బాగుంది. హీరోయిన్ దీపికా పడుకునే చాలా బాగా అదరగొట్టేసింది, అలాగే అమితాబ్ బచ్చన్ గారు, అలాగే మన హీరో ప్రభాస్ గారు, వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్ అయితే ఉన్నాయి, సూపర్ హిలేరియస్ కామెడీ కూడా ఉంది. బుజ్జి అండ్ భైరవ మధ్యలో ఆ కామెడీ కూడా చాలా బాగుందన్నమాట. విజువల్స్గా చూసుకుంటే మనం గ్రాఫిక్స్ వర్కౌట్ అవుద్దా, వర్కౌట్ చేస్తారా అనుకున్నాము, సూపర్గా వర్కౌట్ చేశారు. హాలీవుడ్ సినిమాల కన్నా మన సినిమాయే బాగుంది అని ఈ సినిమా అయితే నిరూపించింది. ప్రభాస్ గారికి అయితే మాత్రం గేట్స్ ఓపెన్ అయిపోయి హాలీవుడ్కి, ఇంకా ఈ సినిమాతో రేపటి నుంచి 5000 వరకు వెళ్ళిపోవచ్చు, ఇంకా ఈ 500-300 అయితే కాదు, సినిమా అయితే అదిరిపోయింది. బ్రహ్మానందం గారు కామెడీ అనమాట, కామెడీ చాలా బాగుంది. ఆర్జీవి గారు జస్ట్ చిన్న రోల్, అంటే ఒక ఐటమ్ ఇస్తాడు, ఆ ఐటమ్ ఒక డైలాగ్స్ అండి. నీకు విషయం చెప్పడా, ఆయన రాగానే ఇదేంటి ఈయన సినిమాలో ఉన్నాడు అనే మైండ్ వెళ్ళిపోయింది తప్ప అక్కడ ఏం సీన్ జరుగుతుందో మర్చిపోయారు. అలాగే రాజమౌళి గారు చాలా బాగా చేశారు, రాజమౌళి గారు సూపర్, అది కూడా ప్రతిదీ మనకి
తెలిసిన కామెడీయే చాలా బాగా వర్క్ మూవీ హైలైట్ అంటే ఏం చెప్తారు? మూవీలో హైలైట్ అయితే మనం చూడటమే, ఈ సినిమాకి ఈ సినిమా టికెట్ మనం దొరకడమే హైలైట్, ప్రభాస్ చూడడమే హైలైట్ అంటారా? ప్రభాస్ చూడడమే హైలైట్ అంటారా? అంతే, ఎందుకంటే ప్రభాస్ గారు ఈ సినిమాలో చాలా తక్కువ కనిపించారు తెలుసా మీకు, మొత్తం అమితాబ్ బచ్చన్ గారే కవర్ చేశారు స్క్రీన్ అంతా, అదరు కొట్టేశారు. పార్ట్ టూ ఎలా ఉండబోతుంది? పార్ట్ టూ ఎలా ఉండబోతుంది నాకేం తెలుసు బ్రో, అంటే కొద్దిగా సినిమా తీసేది నేను చెప్తాను కదా. పార్ట్ వన్ చూశాను కాబట్టి దాని గురించి చెప్పాను. ఆర్జీవి గారి క్యారెక్టర్ బాగుంది, క్యారెక్టర్ అంటే ఏం లేదు, జస్ట్ 2 మినిట్స్ ఉంటే సీన్, ఆ సీన్ చాలా బాగుంది, ఎవరు ఊహించండి హఠాత్ పరిణామం. దుల్కర్ గారిది కూడా ఒక 4 మినిట్స్ ఉంటుంది, చాలా బాగుంది. మూవీ సూపర్ ఉంది, చాలా బాగుంది. నిజంగా హాలీవుడ్ కి ప్రభాస్ గారికి ఇది ఎంట్రీ టికెట్ అదిరిపోయింది. అలాగే దీపికా పడుకునే గారి యాక్టింగ్, అమితాబ్ బచ్చన్ గారు ఫైట్స్ చాలా బాగుంది, సూపర్ 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 సూపర్. దీపికా పడుకునే అంటే కామెడీగా ఉండాలి చూడ రివ్యూ వాళ్ళు కూడా అవ్వాలి. చిట్టి చిట్టి కాదు బుజ్జి, అదే నేను పాటు అంతే, మీరు నుంచుని ఆవిడ పడుకుని నేను వెళ్తాను ఇంకా. ఎలివేషన్స్, ఆ విఎఫ్ఎక్స్, ఆ కామెడీ బ్రహ్మానందం కామెడీ అయితే వేరే లెవెల్ బ్రో. ఆ రాజమౌళి, ఆ కమల్ హాసన్, ఆ కామెడీ యాక్షన్, ఆ విఎఫ్ఎక్స్ అన్ని మిక్స్. దీపిక పదుకొని ఏమా, దీపిక పదుకొని అంతే పడుకొని పండుకుంది అక్క, పండుకుంది. కమల్ హాసన్ ఇంకో నాకు ఇష్టమైన క్రికెటర్ పేరు షాకిబుల్ హసన్. ఏమన్నా యాక్టింగ్ చేసిండు ఆ సినిమాలో కమల్ హాసన్, నిజంగా చెప్తున్నా. వేరే 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 యాక్టింగ్ చేసిండు, సైలెంట్ గా వచ్చి వైలెంట్ చేసేసాడు సినిమాలో. ఇలాంటి సినిమానా, ఇలాంటి హీరోనా మనం ఇన్ని రోజులు ట్రోల్ చేసింది, ఇన్ని రోజులు మన ప్రభాసన్ని ట్రోల్ చేసింది మనమా? ఎందుకు ఎందుకు అని అడుగుతున్నా, మీడియా ముఖంగా అడుగుతున్నా. ఎప్పుడైతే ట్రోల్ చేస్తుందో అని పక్కా చెప్తున్నా. అరే గుర్తుపెట్టుకోండి, 27 అయిపోయింది, రికార్డులు బ్రేక్ అయిపోతున్నాయి. ఫస్ట్ డే కలెక్షన్ పక్కా చెప్తున్నాం, 4,000 కోట్లు దాటుతున్నాయి. 4,000 కోట్లు దాటకపోతే 4,000 మందికి అన్నదానం చేస్తాను. 4,000 కోట్లు దాటుతున్నాయి, మీడియా ముఖంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. నా పేరు మస్తాన్, ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ప్రభాసన్ అడ్డాన్. బాగా చేశారు, చాలా బాగుంది బుజ్జి క్యారెక్టర్. ఇన్ఫాక్ట్ ఆ కామెడీ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఆర్జీవి క్యారెక్టర్ ఎలా ఉంది? ఆర్జీవి క్యారెక్టర్ కూడా బ్రహ్మానంద క్యారెక్టర్ బాగుంది. మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మూవీ హైలైట్స్ ఒకటి, బుజ్జి చాలా ప్రామినెంట్ రోల్ ఉంది బుజ్జికి క్యారెక్టర్ లో. ఇంకా నాకు చాలా సైడ్ క్యారెక్టర్స్ చాలా నచ్చారు. కైరా అని ఒక సైడ్ క్యారెక్టర్ ఉంది, చాలా బాగా చేసింది. ఓవరాల్ గా చాలా బాగుంది. అమితాబ్ బచ్చన్ వాజ్ హైలైట్ ఫర్ ద ఫిల్మ్. ఆఫ్ కోర్స్ బాగా చేశారు. అదే అలా టికెట్లు ఉన్నాయా? బయటకు రాలేదు సినిమా.